హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐటీమ్ నేను జర్నలిస్ట్ పాషా. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు తాజాగా ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. గ్యారంటీలు అనే హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకోండి అని కర్ణాటక వేదికగా జరిగిన ఒక మీటింగ్లో మాట్లాడారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కాదు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీనే గ్యారంటీల పేరుతో అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతుందో అక్కడ కూడా ఇలాంటి గ్యారంటీలని హామీలుగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది సంచలనంగా మారింది. అసలు ఖర్గే గారు ఇచ్చిన స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించడానిక లేదా 6 గ్యారంటీలని ఆపేయడానిక, ఎక్కడైతే గ్యారంటీలు ఇచ్చాడో అక్కడ కొన్ని పథకాలను ఆపడానిక అనే చర్చ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈ విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు ఈరోజు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ శివరామ్ సార్. సార్తో మాట్లాడి ఖర్గే వ్యాఖ్యలపై మరింత విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. పాషా గారు, మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూసే ఉంటారు సార్. 6 గ్యారంటీలు కానీ గ్యారంటీలు ఓవరాల్గా గ్యారంటీలు ఇచ్చే ముందు ఒకసారి రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకోండి, అడ్డగోలుగా మనం ఇచ్చేస్తే తర్వాత ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది, అధికారంలోకి వస్తే రాష్ట్రం కూడా అప్పులు పాలయ్యే అవకాశం ఉంది అన్నట్లు ఆయన మాట్లాడారు. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఎలా చూడాలి సార్? పార్టీని హెచ్చరించినట్లా లేకపోతే 6 గ్యారంటీల అమలుని ఆపడానిక? నిన్న కర్ణాటకలో వారి ప్రెస్ మీట్ నేను కూడా చూశానండి సార్. ఇప్పటికైనా ఆ పెద్ద మనిషికి జ్ఞానోదయం అయింది అని నేను సంతోషపడుతున్నానండి. ఇలాంటి రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయ పార్టీల అధ్యక్షులు ఉన్నారో ఇలాగనే ప్రెస్ మీట్స్ పెట్టి ఉచితాలపై ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఈ ఉచితాల వల్ల అసలు ఎంత ప్రమాదము అనేది ప్రజల్లోకి ప్రజలు కూడా విశ్లేషించాలి, ప్రజలకు కూడా తెలియచెప్పాలి. ఎవరు తెలియజెప్పాలంటండి? ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది యాక్చువల్లీ విషయాలు. ఇప్పుడు చూడండి, ఈ సిస్టమ్ మొత్తం నడిపేది అంటే ఏదైతే ఎలక్షన్ ప్రాసెస్ ఉందో, ఎలక్షన్ ప్రాసెస్ అంతా నడిపించేది ఎవరండి? ఎలక్షన్ కమిషన్ నడిపిస్తారు. వాళ్ళు రాష్ట్రపతి ఆధీనంలో ఉంటారు. వాళ్ళు ఒక వాళ్ళది ఒక అంటే వాళ్ళకి వాళ్ళకంటూ ఒక బాస్ అంటే ఎవరుండో రాష్ట్రపతి ఆధీనంలో వాళ్ళు పనిచేస్తుంటారు. అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఒక చిన్న అఫిడవిట్ విషయంలో లేదా మనం ఏదన్నా మనం ఫస్ట్ మనం బీ ఫామ్ సబ్మిట్ చేస్తాం, అక్కడ ఎలక్షన్ కమిషన్ అధికారులు దాన్ని స్క్రూటినీ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసి వారికి క్లీన్ చిట్ ఇస్తారు. అలాగే ఎలక్షన్ కమిషన్ని కూడా నేను కోరుతున్నా ఐ డ్రీమ్స్ ద్వారా, ఇలాంటి ఉచితాలు ఎవరైతే ఇస్తున్నారో పొలిటికల్ పార్టీస్, అసలు మీరు పరిపాలించాలంటే ఉచితాలు అనే సబ్జెక్టు ఇవ్వద్దు అని ఒక క్లాజ్ పెట్టేసేయాలి. ఏ విధంగా అయితే ఓటుకు నోటు అంటే డబ్బు ఇచ్చి ఓటు అపీల్ చేయొద్దని ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్తుందో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇప్పుడు రాజకీయ పార్టీలు చేసేది ఇదే చేస్తున్నాయి. ఇక్కడేమో డైరెక్ట్గా డబ్బు ఇచ్చి ఓటు కొంటున్నారు, అక్కడ ఏం జరుగుతుందంటే మాకు ఓటేస్తే నెల నెలకింత ఇస్తాం అనేదే కదండి ఉచితాల కాన్సెప్ట్. అంటే ఇది కూడా నథింగ్ బట్ ఓటర్లను మభ్యపెట్టే విషయమే కదండి. అమాయకమైన ఓటర్లను మాకు ఇది వేస్తే ఇది ఇస్తాం, మాకు వేస్తే ఇది ఇస్తాం అన్నట్టుగా జాతీయ పార్టీలు అలానే ఉన్నాయి, రాష్ట్ర పార్టీలు అలానే ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే మల్లికార్జున ఖర్గే గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలు చెప్పారో, వారు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే కమ్మింగ్ మహారాష్ట్ర ఎలక్షన్స్ కానీ జార్ఖండ్ ఎలక్షన్స్ కానీ ఇప్పుడు మీరు దయచేసి రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని చెప్పండి. అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఆయన ఒక హెచ్చరిక చేశారు. ఎందుకు హెచ్చరిక చేశారంటే ఒకవేళ మనం లోతులో వెళ్తే ఆల్రెడీ మనం కర్ణాటక ఇచ్చున్నాము, తెలంగాణ ఇచ్చున్నాము, సో అది ఇంప్లిమెంటేషన్ ఇబ్బంది అవుతుంది అనేది వారు గ్రహించారు. ఎలా గ్రహించారు? అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు మంత్లీ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది హెడ్ ఆఫీస్కి. అందులో భాగంగా సార్ మనం 6 గ్యారంటీలు ఇచ్చాము, దీనికి ఇంత బడ్జెట్ అవుతుంది సార్, ఇప్పుడు మనం కుర్చీలో కూర్చున్నాము, మనం చేయలేకపోతున్నాం సార్, మన రాష్ట్ర ఆదాయం ఇంతుంది కానీ ఖర్చు చూస్తే ఇంతుంది, అందులో ఉచితాలే 8,000 కోట్లు అవుతున్నాయి అని ఒక రిపోర్ట్ వారు తెచ్చుకుంటారు. అందుకు గాను ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర జార్ఖండ్కి చెప్పి ఉంటారనేది నా యొక్క విశ్లేషణ అనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రియల్గా ఉచితాలు ప్రమాదమా కాదా అనే దాని మీద ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నన్ను అడిగితే ఇప్పుడు ఏదైతే మనం మలేరియా డెంగ్యూ ఎంత భయపడతామో అంతకంటే ప్రమాదకరం అని చెప్తాను ఉచితాలు. ఇది చూడండి, రియల్గా ప్రభుత్వాలు ఉచితాలే ఇవ్వాలనుకుంటే ఒకటి విద్య ఇవ్వండి, ఎడ్యుకేషన్ ఇవ్వండి, రెండోది వైద్యం ఇవ్వండి. ఈ రెండు ఉచితం ఇస్తే చాలు, ఇంకా ఏం అవసరం లేదు. పెన్షన్ అవసరం లేదు, గృహజ్యోతి అవసరం లేదు, ఉచిత ఆర్టీసీ అవసరం లేదు, ఈ విద్యుత్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనకు కావాల్సింది విద్య వైద్యం. సార్ ఈ ఉచితాలు అవసరమా అనవసరమా అనే విషయం టాపిక్ మాట్లాడదాం సార్. అంతకంటే ముందు ఇప్పుడు ఖర్గే గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతుందో, కర్ణాటకలో డీకే శివకుమార్ అలాగే సీఎం సిద్ధరామయ్య వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు కారణంగా
ఆ ఫ్రీ బస్ నిలిపేస్తున్నామని డీకే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాన్ని సాల్వ్ చేయడానికి వచ్చి ఖర్గే గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైన వస్తున్న ఇంకో విమర్శ ఏంటంటే అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఇంకా అమలు చేయాల్సిన గ్యారంటీలు కొన్ని ఉన్నాయి, వాటిని అమలు చేయకుండా ఉండడానికి, అంటే జనాల్లో నిజమే కదా అప్పుల పాలైపోతాం అన్ని గ్యారంటీలు అమలు చేస్తే అనే ఒక ఆలోచన తీసుకొచ్చి ఈ గ్యారంటీలు ఎగ్గొట్టడానికి ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాయని ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. అది ఎంతవరకు నిజం సార్? చూడండి సార్, ఇప్పుడు మీరు అన్నట్టు డీకే అండ్ కర్ణాటక సిద్ధరామయ్య ఇద్దరు విషయంలో ఆధిపత్య పోరు నడుస్తున్న మాట వాస్తవమే. కానీ ఇక్కడ కర్ణాటకలో ఎప్పుడైతే ఫ్రీ బస్ స్కీమ్ అని పెట్టారో సార్, ఒక వర్గం అంటే ఒక ఆటో డ్రైవర్స్ వర్గం లేదా ఈ టాక్సీ డ్రైవర్స్ వర్గము వాళ్ళకు ధర్నాలు చేయడం, రాస్తారోకులు చేయడం, వీటి వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది అవుతుంది, ఈ కోణంలో చూశారు. రెండోది ఏంటంటే ఈ ఉచితం ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయంలో కూడా ఒక చర్చ జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ ఏంటండి, ఈ శివకుమార్ అండ్ సిద్ధరామయ్య ఇతను 2 సంవత్సరాలు ఉంటారు, ఇతను 3 సంవత్సరాలు అనేది అగ్రిమెంట్ వీళ్ళిద్దరి మధ్యలో. అందులో భాగంగా అగ్రిమెంట్కి టైం అవుతుంది కూడా. ఆ భాగంలో కూడా ఏదైతే ఈ స్కీమ్స్ ఇవ్వొద్దని ఇతను, ఇవ్వాలని ఇతను, అందులో భాగంగా పెద్ద మనిషికి వచ్చి లేదు కమ్మింగ్ ఏవైతే రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయో మీరు కూడా ఇలాంటివి చేయకండి అంటే ఓవరాల్ అవి రియలైజేషన్ అయ్యారు మొదటి విషయం. రెండో విషయం, ఒకవేళ తెలంగాణలో ఇవ్వద్దు అని అనుకుంటే వారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టో లేదా డైరెక్ట్గా పార్టీ పెద్దలకు ఒక తాకిదు చేసి వారు ఒక సందేశం ఇవ్వచ్చు. దాన్ని ఇండైరెక్ట్గా ఎక్కడో పోల్చాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ క్లియర్గా ప్రెస్ మీట్ చూస్తే మనకు తెలిసేది ఏంటంటే, నేను కమ్మింగ్ ఎలక్షన్ మహారాష్ట్ర జార్ఖండ్ని దృష్టిలో పెట్టుకునే చెబుతున్నాను, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటకలో మేము అనుభవిస్తున్నామని, ఇండైరెక్ట్గా కర్ణాటకలో మేము సఫర్ అవుతున్నాము, తెలంగాణలో సఫర్ అవుతున్నాం అన్నది డైరెక్ట్గా చెప్పేశారు, చెప్పకనే చెప్పేశారు కదా ఇక్కడ. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్న పథకాలను ఆపడమో కర్ణాటకలో ఆధిపత్య పోరును ఆపడానికో ఏదో ఈ విషయం చెప్పారనేది నేను అనుకోను. ఎందుకంటే వారు దాదాపుగా 9 టైమ్స్ వారు ఎంపీగా పనిచేశారు, వారు మంచి రాజకీయ అనుభవం ఉంది, వారు కూడా గ్రహించారు ఎలక్షన్స్ ముందు మేము ఇలా ఇస్తున్నాము, ఎలక్షన్స్ తర్వాత పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఇవ్వద్దు అనట్లేదు, వారు ఇవ్వండి కానీ రాష్ట్ర ఖజానాని దృష్టిలో పెట్టుకొని ఇవ్వండి అంటారు. రియల్గా సార్ రాష్ట్ర ఖజానాని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలంటే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రము ఉచితాలు అనేది ఇవ్వనే ఇవ్వద్దు. ఎందుకంటే ఏ రాష్ట్రాన్ని చూసుకున్నా మీకు రూపాయి అనేది ఇన్కమ్ ఉంటే రూపాయి చారన రూపాయి నాటన ఎక్స్పెండిచర్ ఉంది, ఆ చొప్పున అసలు ఉచితాలే ఇవ్వద్దు. దేశవ్యాప్తంగా కాకుండా పర్టికులర్గా మన తెలంగాణ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక 6 గ్యారంటీలని హామీలుగా చూపించి అధికారంలోకి వచ్చింది సార్. జనాల్లోకి 6 గ్యారంటీలని చాలా బలంగా వెళ్ళాయి. మీరు అన్నట్టు రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని హామీలు ఇచ్చుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు రాష్ట్ర బడ్జెట్కి తగ్గట్టే ఉన్నాయా, ఓవర్గా ఉన్నాయా, అంటే ఓవర్ రేటెడ్గా ఉన్నాయా? సార్ రియల్గా మీరు నన్ను ఈ క్వశ్చన్ అడిగితే నేను ఇచ్చే సూటికి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఉచితాలకంటూ ఒక బౌండరీస్ ఉంటాయండి మనకు. అంటే ఈ ఉచితాలకి సరే మీరు అంటున్నారు ఉచితాలని, దీనికి ప్రభుత్వం కానీ రాజకీయ నేతలు కానీ పెట్టే పేరు ఏంటంటే సంక్షేమం. చాలా బడుగు బలహీన వర్గాలకి అలాగే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఈ సంక్షేమం చాలా అవసరం. వాళ్ళు ఆత్మగౌరవంగా బతకాలన్నా లేకపోతే అభివృద్ధిలోకి రావాలన్నా సంక్షేమం చాలా అవసరం అని అంటారు సార్. సంక్షేమ పథకాలు వేరు, ఉచితాలు వేరు. మీరు డైరెక్ట్ డబ్బు తీసి డబ్బు వారి చేతికి ఇచ్చేస్తున్నారు సార్, ఇది సంక్షేమం ఎట్లా అవుతుంది? ఇది సంక్షేమ పథకాలు ఏంటి? అట్టడుగునున్న వారిని పథకాల రూపంలో వారికి కూడా ప్రయోజనం చేకూర్చడం, దాన్ని సంక్షేమ పథకాలు అంటారు. వారు డైరెక్ట్ తీసుకెళ్ళి డబ్బు ఇవ్వడం కాదు, ఇక్కడ పెన్షన్లో డబ్బు ఇస్తున్నావు, అక్కడ ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు, అక్కడ వీళ్ళకి ఉచితంగా ఆర్టీసీ ఇస్తున్నావు, ఇది సంక్షేమ పథకం ఎట్లా అవుతుంది అండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ తెలంగాణలో మహిళలు కనీసం 10 రూపాయలు టికెట్ పెట్టుకొని పోలేని పరిస్థితి అండి? కానీ మీరు కుర్చీలో కూర్చోవడానికి సంక్షేమ పథకాలు పేరుతో ఉచితాల రూపంలో మీరు కుర్చీలో కూర్చున్నారు. వాస్తవంగా మీరు ఉచితాలు ఇవ్వకున్నా కూడా మీరు కుర్చీలో కూర్చోవచ్చు, ఎందుకంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలు ఎంత ఫెడపోయేవాళ్ళు అంత ఫెడపోయారు. కానీ ఇక్కడ ఉచితాలు వేరు, సంక్షేమ పథకాలు వేరు. సంక్షేమ అసలు ప్రభుత్వాలు ఉన్నాయే సంక్షేమ పథకాల గురించి ఉన్నాయండి, ఎంపవర్మెంట్ గురించే ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి, దాని గురించి డిస్కషన్ లేదు. ఎక్కడైతే మీరు ఉచితాలు ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారో అక్కడే డిస్కషన్ అండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్సుకి కానీ వాటికి కూడా పేరు పెట్టింది ఏంటంటే ఎంపవర్మెంట్ అనే పెట్టింది. ఎవరైతే ఉద్యోగాలు చేసే మహిళలు ఉన్నారో చిన్న చిన్న ఉద్యోగాలు, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి వాళ్ళకి ఆ ఖర్చు కూడా తగ్గిస్తే వాళ్ళకి ఆర్థికంగా ఇంకొంచెం బలపడతారు కదా, వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడానికి కదా మేము పెట్టిందని అంటున్నారు కదా సార్. నేను ఇప్పుడు మీ ఐ డ్రీమ్ కెమెరా తీసుకొని మనము ఒక సెంటర్కి వెళ్దామండి, జూబ్లీ బస్ స్టేషను, ఎంజీ బస్ స్టేషన్ సెంటర్కి వెళ్దాం, ఒక డ్రైవర్తో మాట్లాడదాం ఆర్టీసీ, ఒక కండక్టర్తో మాట్లాడదాం లేదా ఒక ప్యాసింజర్తో మాట్లాడదామండి. రియల్గా మీరు చెప్పిన స్టేట్మెంట్ వాళ్ళు చెప్తారా లేదా చూద్దామండి. ఇప్పుడు చూడండి సార్ ఎలా ఉందంటే, లేడీస్కి మీరు ఫ్రీ బస్ పెట్టి మేము సంక్షేమ పథకాలు అని మీరు తప్పించుకుంటున్నారు, మీరు కుర్చీలో కూర్చోడానికి ఆ పేరును పెట్టారు మీరు అంతే. నెలకి యావరేజ్గా
300 నుంచి 350 కోట్లు ఖర్చు అవుతుందండి ప్రభుత్వానికి ఫ్రీ బస్ వల్ల. ఫ్రీ బస్ వల్ల నేనేమంటానంటే ఆర్టీసీ ఉన్నది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైతే 200 యూనిట్ల కరెంటు అనేది చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చారో 6 గ్యారంటీలలో అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది కదా. నేను మిమ్మల్ని ఐడ్రీమ్ ద్వారా నేను కోరుతున్నాను ప్రభుత్వానికి, మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఆర్టీసీకి ఇప్పటివరకు మీరు ఎంత డబ్బు కట్టారు, విద్యుత్కి మీరు ఎంత డబ్బు కట్టారు ఇప్పటికీ, ఇవి పబ్లిక్ డొమైన్లో పెట్టండి, క్లారిటీ వస్తుంది కదా. అంటే ఎక్కడైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు ఉన్నాయో అవి మాత్రం మీరు ఇంప్లిమెంట్ చేశారే, ఎక్కడైతే చేతి నుంచి డబ్బులు ఇవ్వాల్సిన సందర్భం ఉందో అది ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఖజానానే లేదు కదండి. మన తెలంగాణ ఇన్కమే దాదాపుగా 12-13 వేల కోట్లు ఉంటే ఖర్చు చూసుకుంటే 20-22 వేల ఖర్చు అండి. ఉచితాలు ఉట్టి వడ్డీలు కడుతున్నామండి, 2200 కోట్లు కేవలం వడ్డీలు కడుతున్నాము. 6 వేల కోట్లు ఉచితాలకు పోతున్నాయి తెలుసా అండి. పెన్షన్స్ అనుకోండి, వివిధ స్కీమ్స్కి 6 వేల కోట్లు పోతున్నాయి. అసలు రైతు రుణమాఫీ 2 లక్షలు ఎట్లా సాధ్యమవుతుంది భాష గారు, నేను అడుగుతున్నా. అసలు బడ్జెట్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అయినా కూడా కుర్చీలో కూర్చోవడానికి ఏదైనా మేము చేస్తామన్నట్టుగా కూర్చున్నారు. ఇప్పుడు వారికి తెలుస్తుంది ఉచితాల వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది, మేము అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా చేయొద్దని వారి పోయి కాంగ్రెస్ పెద్దల్ని కలిసి మొర పెట్టుకుంటున్నారు. అయ్యా కనీసం వచ్చే రాష్ట్రాలలో, కమ్మింగ్ ఎలక్షన్స్ రాష్ట్రాల్లోనైనా ఇలా చేయకుండా చేయడని చెప్పి వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. రియల్గా ఉచితాలు చాలా 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 ప్రమాదం అని చెప్తున్నాం. రియల్గా ప్రజలకు కావాల్సింది ఉచితాలు కాదు పాషా గారు, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కావాలి. వారికి మీరు అన్నట్టుగా సంక్షేమ పథకాలు కావాలి, వారి జిల్లాలో అభివృద్ధి జరగాల, ఈ విధమైన యాక్టివిటీస్ కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి, ఈ రెండు ఇవ్వండి చాలు, మిగతా అన్ని ఎందుకండి. ఇప్పుడు తెలంగాణలో సంక్షేమ పథకాలు లేవు, అన్ని ఉచితాల పేరుతో సంక్షేమ పథకాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఒకవేళ మనం చూసుకుంటే అండి, ఆల్మోస్ట్గా సినారియో అలానే కనిపిస్తుంది. ఇప్పుడు మనము చూడండి సార్, ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఉద్యోగాలు మెయిన్ ఇంపార్టెంట్. మన ఇంటి ముందుకు వస్తే రోడ్లు, విశాలమైన రోడ్లు, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ ఫెసిలిటీ, మన జిల్లాలో అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవాలి, అంటే ఇవన్నీ కూడా జనాలు కోరుకుంటుంది. ఇవి జనాలు కోరుకుంది, నెల కాగానే ఫస్ట్కి నాకు పెన్షన్ కావాలో, నేను బస్సు ఎక్కితే ఫ్రీగా పోవాలను. ఇప్పుడు ఎవరైతే ఫ్రీగా బస్సు జర్నీ చేస్తున్నారో లేడీ ప్యాసింజర్స్ని, మీరు వారిని అడగండి రియల్గా మీరు దానికి, మీరు ఆ పథకానికి సాటిస్ఫై ఉన్నారా అని అడగండి. వాళ్ళు చెప్తున్నారు 10-20 రూపాయలు మేము పెట్టుకుంటాం, మాకు ఇక్కడ ఇవ్వకండి అని. రియల్గా నేను అడుగుతున్నానండి, 200 యూనిట్ల లోపు ఏదైతే మీరు ఎలక్ట్రిసిటీ ఫ్రీ అన్నారో దానికి ఎంత బడ్జెట్ అవుతుందండి? అదే మీరు డెవలప్మెంట్కి ఉపయోగిస్తే ఎంత లాభం చేకూరుతుందండి? నేనేమంటానంటే జెన్యున్గా పథకాలు అందాల్సింది ఎవరికి అందాలంటే పాష గారు, ఎవరైతే ట్రైబల్, ఎవరైతే ఆదివాసులు ఉన్నారో, ఎవరైతే పట్టణాలకు దూరంగా ఉన్నారో, ఎవరికైతే ఫెసిలిటీస్ లేవో, రాజ్యాంగం మనకి ఇస్తున్న అనుమతి కూడా వారికి ఇవ్వాలనే ఇస్తుంది. ఇక్కడ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉచితాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీన్ని అరికట్టాలి అంటే మల్లికార్జున్ ఖర్గేనో నరేంద్ర మోడీయో కాదు, పార్టీ అధ్యక్షులు చేయలేం కాదు, ఎలక్షన్ కమిషనే అరికట్టాలి. దీనివల్ల చాలా ప్రమాదం అవుతుంది కమ్మింగ్ జనరేషన్స్, మీ నా కమ్మింగ్ జనరేషన్స్కి. కనీసం మనము కనీసం అంటే చెప్తున్నాను కదా, తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఉండే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు ఉచితాల వల్ల. అంత డేంజర్ అని చెప్తున్నాను. ఎందుకంటే మన ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు మన ఇన్కమ్ ఉన్నప్పుడు మనం ఖర్చు ఎంత చేయాలండి? 70-80 రూపాయలు ఖర్చు చేసి 20 రూపాయలు సేవింగ్ చేసుకోవాలి. కానీ మనం 100 రూపాయలు ఇన్కమ్ ఉంటే 200-300 రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రతి నెల అప్పు తీసుకొస్తే తప్ప రాష్ట్రం ముందుకెళ్ళలేని పరిస్థితి. ఎన్ని రోజులు తీసుకొస్తారు అప్పు? బికాస్ ఆఫ్ ఉచితాలు. పింఛన్ల గురించి మాట్లాడారు సార్, పెన్షన్లు అవి చాలామందికి అంటే దివ్యాంగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, అలాగే వృద్ధులకి ఒక సర్టెన్ వయసు వచ్చిన తర్వాత ఏ పని చేయలేక ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులని చూసే పిల్లలు కూడా చాలా తక్కువైపోతున్నారు. పింఛన్ అంటే చాలామందికి అది నీడ్ అవుతుంది, సో వాటిని కూడా తప్పుపడుతున్నారు. ఎలాగ సార్ మరి? ఇప్పుడు పెన్షన్ విషయానికి వస్తే పాష గారు, ఇక్కడ పెన్షన్స్కి మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు విడో పెన్షన్ ఇస్తున్నారు, దాని తర్వాత వికలాంగుల పెన్షన్ ఇస్తున్నారు, తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇస్తున్నారు. ఇది ఒక వరకు బాగానే ఉంది, ఇవ్వచ్చు. నేనేమంటున్నా అసలు ఇక హద్దులు దాటిపోయి అసలు ఒంటరి మహిళలకు డబ్బులు ఇస్తాము, సిలిండర్ ఇంత ఇస్తాము, బస్సులో ఫ్రీ జర్నీ, మీరు ఎలక్ట్రిసిటీ కూడా మీరు 200 యూనిట్ల ఫ్రీ, ఇలా ఎంతమందికి ఇచ్చుకుంటూ పోతారు? నేనేమంటానంటే ఇప్పుడు చూడండి సార్, ఒకటే కాన్సెప్ట్, వికలాంగులకు మీరు పెన్షన్ ఇస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు, అవునా? సీనియర్ సిటిజన్స్కి పెన్షన్ ఇస్తున్నారు, అంటే ఒక కేటగిరీ పీపుల్కి వెళ్తుంది, ఎవరికైతే నీడీ ఉందో వారికి వెళ్తుంది, అవునా? తర్వాత సీనియర్స్ విడో పెన్షన్స్ ఇస్తున్నారు, భర్త లేరు కాబట్టి వారికి ఇస్తున్నారు, నీడీ పీపుల్కి వెళ్తుంది, అందులో కూడా వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి మీరు ఇస్తున్నారు. నేనేమంటే ప్రతీది కూడా నీడీ పీపుల్కి వెళ్ళాలి. రియల్గా ఆర్టీసీలో పేదవాళ్ళే జర్నీ చేస్తే మాకు ఇబ్బంది లేదండి. 10,000, 20,000, 30,000, 40,000, 100,000, 200,000 జీతం ఉన్న కూడా ఆర్టీసీలు ఇప్పుడు ఫ్రీగా వెళ్తున్నారు కదండి, మరి ఎలా పథకాన్ని ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నట్టు అండి? ఇప్పుడు 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నావు,
గొప్పోళ్ళు అంటే ఉన్న వాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో 200 యూనిట్స్ లోపే వాడతారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ మీటర్స్ పెట్టుకొని కన్సెప్షన్ తగ్గించుకుంటారు ఆ విధంగా చేస్తున్నారు కదండి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే వెళ్ళాలో అక్కడ వెళ్ళట్లేదు వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది తద్వారా తెలంగాణ ఖజానాకి బర్డెన్ అవుతుంది అది ఎవరిదండి తెలంగాణ ఖజానా అంటే మీరు నేను కడుతున్నటువంటి ట్యాక్స్ డబ్బులు ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ డబ్బులతోనే కదండి వీరికి జీతాలు ఇచ్చేది ఉచిత పథకాలు ఇచ్చేది ఇంకెన్ని రోజులండి ఇప్పుడు ఆయన 5 లక్షల కోట్లు అప్పు చేశాడు ఈయన ఇంకో లక్ష లక్షన్నర అప్పటికే 1 లక్ష కోట్లు ఈయన క్రాస్ అయిపోయింది ఇంక ఇలా చేసుకుంటూ పోతే 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అంటే ఇక అప్పు ఇవ్వడానికి కూడా ఇంకా తెలంగాణలో ఏమీ దొరకదు కాబట్టి మల్లికార్జున గారు ఏదైతే ఖర్గే గారు ఏదైతే చెప్పారో రాష్ట్ర ఖజానాకి తగ్గట్టుగానే మీరు ఉచితాలు చెప్పండి అంటే రియల్గా రాష్ట్ర ఖజానాతో పోలిస్తే అసలు ఉచితాలే ఇవ్వద్దు అయినా కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వారు ఒక అడుగు ముందేసి క్లియర్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు మీరు ఉచితాలు ఇవ్వకండి దీనివల్ల ఇంత ఇబ్బందులు పడుతున్నాయని కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ తెలంగాణలో ఏదైతే ఆర్ గ్యారంటీలు తప్పించుకోవడానికి మల్లికార్జున ఖర్గే గారు అలా చెప్పారంటే వారు అలా చెప్పలేదనేది నా విశ్లేషణ ఓకే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో ఇందులో ఇంకో మేజర్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్స్ విద్యార్థులకు ఇచ్చే దానిపైన మేము విశ్లేషణ ఏంటి సార్ చాలామంది చెప్పే మాట ఏంటంటే ఈ ఉచితాల టాపిక్ వచ్చినప్పుడు జనరల్గా వద్దు అనే వాళ్ళకి కొంతమంది వ్యతిరేకంగా చెప్పే మాట ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ ఇలాంటివి ఉండడం వల్లే మేము చదువుకుంటున్నాం అవి లేకపోతే మేము చదువుకునే వాళ్ళు ఉన్నత విద్య మేము చదివేటోళ్ళం కాదు అని అంటున్నారు దానిపైన మేము విశ్లేషణ ఏంటి సార్ నేను స్టార్టింగ్లోనే మీకు చెప్పానండి ఉచితాలు కేవలము విద్య వైద్యం ఈ రెండు ఇస్తే సరిపోతుంది ఇంకా మిగతా ఏ ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను మీకు అయితే అందులో విద్య వచ్చేసింది కదండి ఎడ్యుకేషన్ ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ 100% ఇవ్వాల్సిందే పిల్లలు చదువుకోవాల్సిందే అయితే ఇదొక వర్గం ఇంకో వర్గం చూడాలి కదండి ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి ఇస్తున్నారు ఎక్కడైతే కాలేజ్ ఇన్స్టిట్యూషన్లో పిల్లలు చదువుతున్నారో మీరు అక్కడ వారికి ఇస్తున్నారు కదండి పదండి మీ కెమెరా తీసుకొని ఒక 10 కాలేజెస్కి వెళ్దాం ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి మీకు ఎన్ని డబ్బులు వచ్చాయని అడుగుదామండి నేను ప్రాక్టికల్గా కాలేజ్ ఓనర్స్తో ప్రిన్సిపల్స్తో చైర్మన్లతో మాట్లాడిన విషయం చెప్తున్నా ఇప్పటి వరకు కాలేజ్కి డబ్బులు అందలేవు కాంగ్రెస్ పద్ధతి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఇంకొక అంటే 1 ఇయర్ 1½ ఇయర్గా వెళ్తున్నాక కాంగ్రెస్ అంటే వీళ్ళకి ఖజానాలో ఫీ రియంబర్స్మెంటే రాలేదు ఎన్ని రోజులండి కాలేజ్ యాజమాన్యం నడిపిస్తుంది ఎందుకంటే నేను అదే చెప్తున్నా కదా ఎక్కడైతే నీ డిపార్ట్మెంట్స్ నీ చేతుల్లో ఉన్నాయో నువ్వు దాన్ని ఏదో కన్విన్స్ చేసి వారికి ఫ్రీ అనేది ఇచ్చేస్తున్నావు ఎక్కడైతే చేతి నుంచి డబ్బులు ఇవ్వాలో అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ చూసుకుందామండి ఇప్పటికీ నేను మిమ్మల్ని అడుగుతాను చాలా హాస్పిటల్స్కి వెళ్దాం పదండి రియల్గా ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతున్నాయా డబ్బులు లేదా 1 ఇయర్ అయిందా రిలీజ్ కాక 2 ఇయర్స్ అయిందా 6 మంత్స్ అయిందా క్లారిటీ తీసుకోండి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కూడా యూనిటీగా వచ్చి ధర్నా చేసాయి తెలుసా అండి మేము ఆరోగ్యశ్రీ తీసుకోమని చెప్పేసి ఇప్పుడు పిల్లల పరిస్థితి కాలేజీల పరిస్థితి కూడా అలానే తెలుసా ఫీ రియంబర్స్మెంట్ అని వస్తున్నారండి గవర్నమెంట్ నుంచి మాకు డబ్బులు రావట్లేవు ఇప్పుడు ఎక్కడ పోతుందండి డబ్బు ఎక్కడ పోతుంది ఫీ రియంబర్స్మెంట్ అని చెప్తున్నావు పిల్లలు జాయిన్ అవుతున్నావు మరి వానికి అందకుంటే వాడు ఒకసారి చూస్తాడు 2 సార్లు చూస్తాడు 3 సార్లు తీసుకోడు కదండి ఇంకా ఎవరైతే డబ్బులు కడుతున్నారో వాళ్ళని తీసుకుంటామని చెప్తాడు అంటే నేను ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడికి వెళ్ళట్లేదు పథకాల పేరు మీద మిస్యూజ్ అవుతుంది పథకాల వరకు కొన్నిటి వరకే బౌండరీస్ ఉంటాయి బౌండరీస్ దాటిపోయి మేము కుర్చీలో కూర్చోవడానికి ఏదైనా చేస్తాము అంటే పరిస్థితి కుదరదు చెయ్యలేరు మీరు తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ అధినేత అంటే ఒక కుటుంబానికి తండ్రి స్థానం ఎలాంటిదో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానం అలాంటిది ఒక తండ్రి ఏ విధంగా కుటుంబం గురించి ఆలోచిస్తాడో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అదే విధంగా ఆలోచించాలి అని చెప్తున్నాను ఇప్పుడు రాష్ట్రానికి కుటుంబానికి ఒక తండ్రి ఆయన ఎలా ఆలోచిస్తాడు నా భార్య నా పిల్లలు నా తల్లిదండ్రులు రేపు వారి ఫ్యూచర్ ఏంటి నా ఇన్కమ్ ఎంత వస్తుంది నా ఎక్స్పెండిచర్ ఏంటి నేను సేవింగ్స్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు ముఖ్యమంత్రి పరిస్థితి కూడా అదే అండి 42 పోర్ట్ఫోలియోలు కలిస్తేనే తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క పోర్ట్ఫోలియో నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది ఎక్స్పెండిచర్ ఎంత ఉంది శాలరీస్ ఎంత ఖర్చు అవుతున్నాయి ట్రాన్స్పోర్ట్ ఎంత ఖర్చు అవుతుంది మీరు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు మన పాషా గారు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ అంటే ఒక సీఎం కాన్వే నుంచి మొదలు పెడితే అంటే గవర్నర్ సీఎం కాన్వే నుంచి మొదలు పెడితే కింది స్థాయి రెవెన్యూ ఇన్స్పెక్టరో లేకుంటే ఎంఆర్ఓ వారికి వెహికల్స్ ఇస్తారు కదండి ఈ ఓన్లీ ఈ ఖర్చు 4000 కోట్లు అవుతుంది తెలుసా మీకు 4000 కోట్లు అవుతుంది అంటున్నా యవనయ్య సొమ్ము ఎవడి అంటే నేను ఎవడు ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్తున్నాను నేను అనేది అది ఇలా మనం ఇక్కడ తర్వాత శాలరీస్ చూసుకోండి శాలరీసే 8000 కోట్ల నుంచి 10000 కోట్లు కేవలం శాలరీస్కి ఖర్చు అవుతున్నాయి తెలుసా అండి మీరు ఆశ్చర్యపోతారు మన కెమెరా తీసుకొని వెళ్దాం ఏదన్నా ఎవిడెన్స్ అండి విట్నెస్ లేని మనం మాట్లాడొద్దు మన ఐడ్రీమ్ కెమెరా తీసుకొని గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్దాము ఒకప్పుడు 58 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ టైం ఇప్పుడు 60 చేశారు కేసీఆర్ మళ్ళీ దాన్ని 62కి పెంచాడు గూగుల్ సర్వే ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే 50 సంవత్సరాలు దాటితే వాస్తవంగా మనుషులు బెడ్ పేషెంట్కి దగ్గరగా అయిపోయారు ఇక వాళ్ళు సర్వీస్ చేయడం దూరం మాట నేను గవర్నమెంట్ ఆఫీసర్స్తో మాట్లాడిన విషయం మీకు చెప్తున్నా వారు నాకు చెప్పిన విషయం ఏంటంటే శివరామ్ గారు 58 మాకు ఎక్కువ సార్ మేము సర్వీస్ చేయలేకపోతున్నాం దా దొర 60 చేసిండు 62 చేసిండు అసలు ఇక మాకు ఇక ఏదో ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకోవాలి
అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లేకుంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో ఇంకొక 2-3 ఇయర్స్ రిటైర్మెంట్ అవుతారు కదా, వాళ్ళ పే స్లిప్ మీరు ఒకసారి చెక్ చేయండి. నేను ఏదో ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ గురించి చెప్పట్లేను, జస్ట్ ఒక స్వీపరు, ఒక అటెండరు, ఒక చిన్నగా జూనియర్ అసిస్టెంట్ లేదా అసిస్టెంట్ లైన్మెన్ వీళ్ళ గురించి చెప్తున్నా. 2 లక్షలు, 2 లక్షల 20 వేలు, 2.5 లక్షలు, 3 లక్షల రూపాయల పే స్లిప్ చూసినా తెలుసా, ఆశ్చర్యపోతారు. నేనేమంటున్నాను సార్, మీరు ఒక చిన్న స్థాయి అధికారికే మీరు 3 లక్షలు ఇస్తే, అదే 3 లక్షలు మీరు బయట కనుక మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తే 30 వేలలో 10 మంది వస్తారు కదా సార్. 30,000 10 మెంబర్స్ వచ్చి పనిచేయరా? ఇప్పుడు జిహెచ్ఎంసీ స్వీపర్స్కి ఎంత అండి శాలరీ? ఇక్కడ మనది 12,000, 15,000 ఇస్తున్నారండి. అదే గవర్నమెంట్ స్వీపర్కి ఎంత ఉందండి శాలరీ? 2 లక్షలు, 1.5 లక్షల గవర్నమెంట్ స్వీపర్ అని చెప్తా. ఆమె ఏం పని చేస్తుందండి? అంటే నేనేమంటానంటే ఇక్కడ వ్యవస్థలో మార్పు జరగాలి. అంటే ఏదైతే 62-60 ఉందో ఆ సిస్టాన్ని తీసేసి, ఏ విధంగా అయితే హైడ్రా చట్టం తీసుకొచ్చారో, ఏ విధంగా అయితే మూసి అనే కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో, ఎక్కడైతే లీకేజ్ సిస్టమ్ ఉందో, ఎక్కడైతే ఖర్చు ఎక్కువ అవుతుందో ఆ ఖర్చును తగ్గించాలి. ఇప్పుడు ఇప్పుడు రూపాయి మనం సేవ్ చేయడం రూపాయి సంపాదించడంతో సమానం అవుతుంది. కాబట్టి ఒక 50 ఇయర్స్కి లైఫ్ సెట్ చేయండి వాళ్ళది. ఏదైతే రిటైర్మెంట్ లైఫ్ ఏజ్ అనేది ఎందుకు పెంచుతున్నారు సార్? ఎందుకు పెంచాలి? రిటైర్మెంట్ ప్యాకేజీ ఇవ్వలేకనా సార్? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఏదైతే 62 నుంచి 50 చేయమని ఎందుకు అంటున్నానంటే, ఏదైతే ఈ 12 ఇయర్స్ వారి శాలరీ పే స్లిప్లు తీయండి ఓన్లీ. అంటే 51 ఇయర్స్ నుంచి మొదలు పెడితే 62 వరకు వాళ్ళ శాలరీ పే స్లిప్ తీయండి. యావరేజ్గా లేదు లేదన్నా 2,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది మీకు. 2,000 సిఆర్ నేను చెప్పేది. ఎవరి డబ్బులు సార్ 2,000 సిఆర్? మీరు నేను ట్యాక్స్ కడుతున్నటువంటి డబ్బులు. అంటే మనం చిన్న ఈ బిస్లరీ వాటర్ బాటిల్ 6 రూపాయలు పెట్టి కొన్నా కూడా దాంట్లో మనం 60 పైసలు, 70 పైసలు, 80 పైసలు గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాం. ఒక రెస్టారెంట్లో అన్నం తిన్నా కూడా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని చెప్పేసి మనం ట్యాక్స్ కడుతున్నాం. ఒక కెమెరా కొన్నా ట్యాక్స్ కడుతుంది. అంటే ఇవి మన డబ్బులు అండి పాష గారు, మన డబ్బులు, మనకు హక్కు లేదా అడగడానికి? ఇప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉన్నారు, ఏ పని మనిషికి మీరు డైరెక్ట్గా పనులు చెప్తే అది చేయమ్మా ఇది చేయమ్మా అని చెప్తారు? ఆ పనికి ఈ పనికి లంచం ఇచ్చి చేయించుకుంటారా? నేనేమంటానంటే ఖర్చు కూడా ఇక్కడ తగ్గించాల్సిన అవసరం ఉంది. 50 ఇయర్స్కి పెట్టి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు పాష గారు. అవసరమైతే ఎవరైతే 12 ఇయర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వారి పిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, దాని తర్వాత బయట వారికి ప్రయారిటీ ఇవ్వండి. అంటే ఇక్కడ ఖర్చు తగ్గించాలి, ట్రాన్స్పోర్ట్లో ఖర్చు తగ్గించాలి, ఉచితాలలో ఏది మనకు నీడు ఏది నీడు కాదు ఇక్కడ ఖర్చు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆ పెన్షన్స్ నీడ్ అన్నారు. అందులో కూడా ఏంటండి, విడో పెన్షన్ గొప్పలు కూడా ఇస్తున్నారు, పేదోళ్ళకు కూడా ఇస్తున్నారు తెలుసా విడో పెన్షన్స్? వైట్ రేషన్ కార్డు అవి ఉంటాయి కదా సార్? సార్ నేనేమంటున్నానంటే, ఇప్పటికీ మన ఇద్దరము పల్లెటూర్లలో వెళ్దాం, ఏదైతే రూరల్ ప్రాంతంలో ఉందాం, పెద్ద పెద్ద ఎకరాలు ఉన్న వాళ్ళకి, ఇల్లులు ఉన్న వాళ్ళకి కూడా వైట్ రేషన్ కార్డే ఉంటుంది. 5 ఎకరాలు, 10 ఎకరాలు సొంత ఇల్లులు, సొంత ప్లాట్లు ఉన్న వాళ్ళకి కూడా వైట్ రేషన్ కార్డే ఉంటుంది. మరి ఏం సార్, మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్? ఈ పథకాల వల్ల రాష్ట్రానికి అప్పులు పెరిగిపోతున్నాయి అండి, చాలా బాగా విశ్లేషించారు. అయితే అసలు ఈ పథకాలు తీసుకునే వాళ్ళకు కూడా వీటి అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఎలాంటి నష్టాలు ఉంటాయి సార్? వాళ్ళకు కూడా ఉంటాయా? అలా ఎఫెక్ట్ పడుతుందా ఇది? సార్ 100% ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఈ పథకాలు తీసుకుంటున్నారో, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ లేదా పెన్షన్ కానీ లేదా 200 యూనిట్ల కరెంటు కానీ లేదా 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ రేపు ఇవ్వబోయే గృహజ్యోతి కానీ లేదా 400 రూపాయల సబ్సిడీ కానీ ఇలా ఏ కోణంలో చూసుకున్నా వారు ఆలోచిస్తుంది ఏం తెలుసా, ఈ పథకాలు కాదు సార్, ఈ పథకాలు ప్రజలు అడగలేదు సార్, మీరు కుర్చీలో కూర్చోవడానికి మీరు మాకు ఆశ పెట్టారు అంతే. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, నా కొడుకుకో నా మన్మన్కో ఉద్యోగం కావాలి, నేను ఇంటి నుంచి బయటకు వస్తే మా ఇంటి ముందు రోడ్డు ఉండాలి, డ్రైనేజ్ ఉండాలి, స్ట్రీట్ లైట్ ఉండాలి, మా జిల్లాలంటూ అభివృద్ధి జరగాలి. వాళ్ళు కోరుకుంటుంది ఇదే సార్, మేమేదో హాస్పిటల్కి వెళ్తే మాకు ఫ్రీ ట్రీట్మెంట్ దొరకాలి, మేము స్కూల్స్కి వెళ్తే కాలేజెస్కి వెళ్తే మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకాలి సార్. జనాలు కోరుకుంటుంది ఇంతే సార్, ప్రభుత్వం చేయాల్సింది కూడా ఇదే చేయాలి. అంతకంటే మంచి మాకు ప్రాజెక్టులు వద్దు, ఏ పథకాలు వద్దు మాకు. కానీ మీరు కుర్చీలో కూర్చోడానికి మమ్మల్ని ఎర్రగా వాడుతున్నారు. నేను ఇప్పుడు మీ ఐడియం ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను సార్, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరు ఉన్నారో మీరు ఏ టైంలో పిలిచినా డిబేట్కి వస్తాను సార్. రియల్గా ఉచితాల వల్ల రాష్ట్రాలు ఎలా నాశనం అయిపోతున్నాయి, లేదా ఈ 11 నెలల్లో మీరు ఉచితాల పేరు మీద ఏవైతే ఇంప్లిమెంట్ చేశారంటున్నారో మీరు టేబుల్ మీద పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. రియల్గా మీరు ఖర్చు చేశారా చేయలేదా? రియల్గా చేసినట్టయితే అదే ఖర్చుతో ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయవచ్చు, రోడ్లు అయ్యొచ్చు, అర్థమైందా సార్, ప్రాజెక్టులు కట్టొచ్చు. నేను అడుగుతున్నాను సార్, ఎవరు, ఏ మహిళ వచ్చి రోడ్డు మీద అడిగింది సార్ నాకు బస్సు కావాలని ఫ్రీగా? ఎవరు వచ్చి అడిగిరి సార్ నాకు ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఏమని ఎవరు అడిగారు అంటున్నా నేను అనేది. అది మీరు ఇచ్చుకున్నారు మీరు కుర్చీలో కూర్చోడానికి. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తున్నాడు, అయ్యే బాబు ఇవ్వకండి ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది అవుతుంది, ఆల్రెడీ మా డిప్యూటీ సీఎం సీఎం కొట్లాడుకుంటున్నారు అని మీ అధ్యక్షుడే చెప్తారు. నేను అడుగుతున్నాను సార్, ఎందుకు బీజేపీ, మీకు ఒక విశ్లేషణ చూస్తే బీజేపీ ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. వరాలు అనేది కంపేర్ టు కాంగ్రెస్, కంపేర్ టు ఈ స్టేట్ పార్టీస్ చూసుకుంటే, రీజనల్ పార్టీస్ చూసుకుంటే బీజేపీ మీకు ఇవ్వదు. వాళ్ళకంటూ ఒక సిద్ధాంతాలు ఉన్నాయి, వాళ్ళు ఏవైతే లిమిటెడ్గా ఇస్తారో ఆ లిమిటెడ్ ఇంప్లిమెంట్ చేస్తారు వారు.
అంతే తప్ప ఉచితాల మీద వాళ్ళు వెళ్ళరు. అయితే ఓవరాల్గా సార్ ఈ సెటప్ ఈ సొసైటీ ఈ ఇండస్ట్రీయే బాగుపడాలంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ఏ విధంగా అయితే మీరు అఫిడవిట్ అంటే బి ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు డూస్ అండ్ డోస్ రాస్తారు, అంటే ఒక అభ్యర్థి ఏం చేయాలి ఏం చేయకూడదు, ఆయన క్యాన్వసింగ్ ఎలా చేయాలి, ఆయన ఎంత ఖర్చు పెట్టాలి, ఆయన ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, ఈ దీనికి విరుద్ధంగా చేస్తే ఆయన బి ఫామ్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి అందరు క్లాజ్ ఉంటుంది. అదే క్లాజ్లో ఏం పని పాయింట్ పెట్టాలంటే ఉచితాలు ఇవ్వద్దు. ఒకవేళ ఉచితాలు ఇవ్వాలనుకుంటే మీ పార్టీ ఫండ్ నుంచే ఇవ్వండి, ప్రభుత్వ సొమ్ము నుంచి ఇవ్వద్దు. ఒక్క క్లాజ్ సార్ ఎలక్షన్ కమిషన్ ఒక్క క్లాజ్ పెట్టనీయండి సార్, సిస్టమ్ ఎందుకు సెట్ కాదు సార్? ఇప్పుడు నీ అఫిడవిట్లోనే ఉచితాలు ఇవ్వద్దు అన్నప్పుడు ఉచితాలు ఎలా ఇస్తావు సార్? ఇచ్చుకో, నీ సొంత డబ్బు నుంచి ఇచ్చుకో, కాంగ్రెస్ పార్టీ డబ్బు నుంచి, బీజేపీ డబ్బు నుంచి, టీఆర్ఎస్ డబ్బు నుంచి, ఇంకేదన్నా పార్టీస్ నుంచి డబ్బు, లేదా నీ సొంతంగా నువ్వు ఏదైనా ఖర్చు పెట్టుకో. కానీ ఖజానా నుంచి తీసే రైట్స్ లేవు అని చెప్తున్నాను. ఎందుకంటే సార్ ఈ ఖజానా నలుగురు అంటే తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ భారతదేశం కానీ వారక్కడ ట్యాక్స్ కడుతున్న డబ్బే ఒక ఖజానాలో చేరుతుంది. దానిని న్యాయంగా దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు దీని లెక్క తీసుకుంటాడనే భయంతోనే ఈ ఖజానాను నువ్వు ఖర్చు పెట్టాలి. దేవుడు నీకు ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండు, ఇలా భయంతోనే ఖర్చు పెడితే సార్ ఇంకో 5 సంవత్సరాలు కూర్చుంటావు, ఇంకో 5 సంవత్సరాలు కూర్చుంటావు. లేకుంటే ఏమైతే సార్, ఈ రెడ్డి పోతాడు ఇంకో అతను వస్తాడు ఆయన ఇంకో 5 లక్షల కోట్లు అప్పు చేస్తాడు ఆయన, ఇలానే మనం మిత్తిలు కట్టుకుంటూ పోవాలి. ఓన్లీ మనం మిత్తి 2200 కోట్లు కడుతున్నాం సార్. అయితే ఏదైతే మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ప్రతిపక్షాలు వాస్తవంగా సార్ ప్రతిపక్షాలు ఒక రకంగా తీసుకుంటాయి. ఏదైతే ప్రభుత్వ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళు ఇంకో విధంగా తీసుకుంటారు. అవునండి, మహారాష్ట్రకు చెప్పారండి, తెలంగాణకి దానికి సంబంధం లేదు, తెలంగాణ ఇంప్లిమెంట్ చేసే తీరుతాము, ఆల్రెడీ సగం పైన మేము ఇంప్లిమెంట్ చేసామని వారి వర్షన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షాల వర్షన్ ఎలా ఉంటాయండి? చూసారా, ఇండైరెక్ట్గా ఖజానా ఖాళీ అయిపోయింది అంటే ఇక మీరు అడగొద్దు అని ఒక రకంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందండి సార్, ఎటు తిరిగి జనాలే పిచ్చోళ్ళు అవుతారు. జనాలే ఉచిత పథకాలని అపోజ్ చేసే వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ పే చేస్తుంటారు. అవును, మేమే అంటే మేము చాలా ట్యాక్స్ పే చేస్తున్నాం, అనవసరంగా ఉచిత పథకాల వల్ల డబ్బు ఇదైపోతుంది అన్నట్టు వాళ్ళ వెర్షన్ ఉంటుంది. సో ఇన్ని పథకాలు పెట్టినా కూడా ఇంకా పేదోళ్ళుగానే ఉంటున్నారు, డబ్బున్నోళ్ళుగానే అయిపోతున్నారు. ఆ వ్యత్యాసం ఎక్కడ మారట్లేదు అని, ఆ లక్ష్యం నెరవేరట్లేదు, ఉచిత పథకాల లక్ష్యం నెరవేరట్లేదు. దానికి ప్రధాన కారణం ఏమండి సార్? ఇప్పుడు మీరు అన్నది చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఈ ఉచిత పథకాలు ఇన్ని పెట్టినా కూడా రాష్ట్ర అభివృద్ధి ఎందుకు జరగట్లేదంటే సార్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా ఉన్నారు, అందులో 50% తీసేస్తే 2 కోట్ల మందికి పథకాలకు అర్హులు అనుకుందాం. నేనేమండి సార్, రుణమాఫీ అనుకోండి, లేదా నెలకి వీరు రైతు బంధువు అనుకోండి, ఇంకా ఏమైనా యాక్టివిటీస్ అయినా ఎలా ఉన్నారంటే సముద్రంలో నీళ్లు చల్లుతున్నట్టుగా ఉంది ఈ పథకాల పరిస్థితి అనమాట. అంటే సముద్రంలో నీళ్లు చల్లితే అది వ్యర్థమ. అదే నేనేమండి సార్, ఒక రైతుకి మీరు రైతుకు నీడ్ ఏంటి తెలుసుకోండి, అంటే ఎంఎస్పి నీడు, మినిమం సపోర్ట్ ప్రైస్ నీడు, దాంట్లో ఫుల్ఫిల్ చేయండి. రైతుకు వచ్చే ఇబ్బందులు అండి, వాటర్ విషయంలో ఇబ్బంది ఉంది, బోర్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ విషయంలో ఇబ్బంది ఉంది, ఎరువుల విషయం, ఈ విషయంలో మీరు ఫుల్ఫిల్ చేసినట్టయితే రైతు సాటిస్ఫై అవుతాడు సార్. ఇప్పుడు ఉన్నటువంటి రైతులు ఎవరైతే 10 ఎకరాలు 20 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు, వాళ్ళకి మేము సంవత్సరానికి అదే మేము ఒక పంటకి 6,000 ఇస్తాము 5,000 ఇస్తాము అంటే అది ఎక్కడ సరిపోదు. 5,000 రియల్గా వాళ్ళు పంటకే వాడతారా సార్? వివిధ వివిధ యాక్టివిటీస్కి వాడతారు. ఏదో గవర్నమెంట్ ఇస్తుంది మేము తీసుకుంటున్నాము అంటే నేనేమంటున్నా, నీడ్ అనేది ఫుల్ఫిల్ కాదు. అదేవిధంగా మీరు ఎన్ని కోట్లు తెచ్చినా కూడా ఆ కోట్లను మీరు డివైడ్ చేసేసారనుకోండి సార్, ఇప్పుడు నేనేమంటానంటే నా దగ్గర ఒక 1,000 రూపాయలు ఉన్నాయి సార్, ఆ 1,000 రూపాయలు నేను ఒక్కరికే ఇచ్చాను అనుకోండి సార్, ఆ వ్యక్తి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, లేదా 10 లక్షలు ఉన్నాయి, నేను 10 లక్షలు ఏం చేయాలంటే నేను తెలివిగా ఆలోచించి ఒక్కరికో ఇద్దరికో డివైడ్ చేస్తే సార్ వాళ్ళు సెట్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు, అరే బాబు మీరు సెట్ కాగానే మీరు కూడా ఈ విధంగా డివైడ్ చేయాలని చెప్పాను అనుకోండి, సిస్టమ్ సెట్ అవుతుంది. కానీ ఆ 10 లక్షలు ఏం చేస్తున్నానంటే 10 లక్షల మందికి ₹1,000,000 పంచుతున్నా, ఎక్కడ ఫుల్ఫిల్ అవుతుంది సార్? ఫుల్ఫిల్ కాదు. అది అంటే సముద్రంలో నీళ్ళు పోసినట్టే. అక్కడ కూడా ఏమవుతుందంటే 4 కోట్ల మందిలో 50% తీసేస్తే ఈ 2 CR పీపుల్కి మీరు ఏవైతే పంచుతున్నారో ఎక్కడికి సరిపోవు డబ్బులు. కానీ మీరు పంచుతున్నారో అనే ఫీలింగ్లో మీరు ఉన్నారు తప్ప ఎవరికి సరిపోవు, మళ్ళీ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. అయితే ఇక్కడ ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ విషయంలో ఉన్నారో సార్, ఇప్పుడు వారి ఆవేదన ఏంటంటే, ఇప్పుడు వారి ఆవేదన నేను మీతో చెప్తాను. ఇప్పుడు నేను పాషా గారి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను 1 లక్ష రూపాయలు అప్పు చేశాను, నేను 10 లక్షలు అప్పు చేశాను, నేనేమంటానంటే పాషా గారు మీరు కట్టండి అని చెప్తున్నాను. మీరు కడతారా? నేను ఎందుకు కడతాను సార్? మీరు అప్పు చేస్తే నేను అడుగుతున్నామని, తెలంగాణ ప్రభుత్వం అప్పు చేస్తే మీరు ఎందుకు కడుతున్నారు సార్? మరి మీకేం రైట్స్ ఉన్నాయి కడుతున్నారు? రేవంత్ రెడ్డి కట్టుకోవాలి, ఇక్కడ కేసీఆర్ కట్టుకోవాలి, వాళ్ళు కట్టుకోవాలి, మీరు ఎందుకు కడుతున్నారంటే మన ఖజానాలో నుంచే తీసిగా సార్ వాళ్ళు కడుతున్నారు. ఇప్పుడు ఈ కెమెరా కొనాలంటే 36% జిఎస్టీ అండి, 18% సెంట్రల్ తీసుకోండి, 18% స్టేట్ తీసుకుని, ఓ రెస్టారెంట్ వెళ్ళి ఒక ఇడ్లీ తినాలంటే వాళ్ళు 5% జిఎస్టీ తీసుకుంటున్నారండి. అంటే నేను ఎక్కడ చూసినా ట్యాక్స్ రూపంలో నేను పిండుతున్నారు. పెట్రోల్ ఎందుకు వస్తుంది పాషా గారు? 40 రూపాయలకు వస్తుంది పెట్రోల్, 107 రూపాయలకు ఇప్పుడు తెలంగాణలో మనం కొనే పరిస్థితి. ఎంత తీసుకుంటున్నామండి? దగ్గర 67 రూపాయలు ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నారు కదండి. ఎక్కడ పోతున్నాయి ఈ డబ్బులు? ఎన్ని రోజులు ఇంకా పంచుకుంటూ తిరుగుతారు?
ఎక్స్పెండిచర్ ని తగ్గించాలి, ఉచితాలను తగ్గించాలి, ఎవరికి ఇవ్వాలి పెన్షన్స్, అది కూడా ఎవరికి నీడ్ ఎవరికి వారికే, తర్వాత ఇక్కడ ఏంటి వీళ్ళకి ఏంటి నీడ్ అట్లా మనం డివైడ్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సింది విద్య వైద్యం ఈ పెన్షన్స్ ఈ కోణంలో మనం ఫిల్టర్ చేసుకుంటే మనకు నెలకు 5-6 వేల కోట్లు మిగులుతాయి. ఇక్కడ కూడా ఉద్యోగులలో కూడా అమ్మ మీరు పని చేయలేకపోతున్నారు 50 సంవత్సరాలు దాటింది మీకు కాబట్టి నేను ఒక చట్టం తీసుకొస్తున్నా 50 ఇయర్స్కే గవర్నమెంట్ లైఫ్ అని. అదేదైతే మిగతా ఫండ్ ఉందో ఆ ఫండ్ అన్ఎంప్లాయ్మెంట్కి ఇచ్చారండి. ఎంతమంది సంతోషపడతారు? నేనేమంటాను పాష గారు, హైదరాబాద్లో 100 మందిలో 20 మంది ఇబ్బంది పడుతున్నారు, 80 మంది సంతోషంగా ఉన్నారు కదా. రేపు మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో గవర్నమెంట్ ప్రకారం కూడా గవర్నమెంట్ సెక్టర్లో కొంత పీపుల్ ఇబ్బంది పడతారు, అలా రెండో డౌట్. కానీ 80 మంది ఎదురు చూస్తారు కదా, అమ్మ మాకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి, ఆ 80 మందిని చూడు 20 మందిని చూడకు అంటారు. ఇప్పటి వరకు వస్తున్న ప్రభుత్వాలు అందరూ కూడా ఆ 20 మందిని చూసే లాస్ అవుతున్నాయి. 50 ఇయర్స్కే వాళ్ళ లైఫ్ స్పాన్ పెట్టండి, విద్యా వైద్యం ఈ రెండు ఉచితంగా ఇవ్వండి, పెన్షన్స్ కూడా కొన్ని హద్దులు ఉన్నాయి హద్దుల వారికి ఇవ్వండి, అభివృద్ధి మీద ఫోకస్ చేయండి, రియల్ ఎస్టేట్ రంగం మీద ఫోకస్ చేయండి, ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ చేస్తే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఎన్ని రోజులు అండి, ఇంకెన్ని రోజులు ఈ ఉచితాలు ఇచ్చుకుంటూ? కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు ఆయన మల్లికార్జున్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని నేను ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా రీజనల్ పార్టీస్ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలి. కానీ వీళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలంటే ఎలక్షన్ కమిషనే చొరవ తీసుకుంటే ఇంకా అసలు ఇక అడ్డుగీత గీస్తే ఇక మనం క్రాసే చేయం కదండి, ఇక ఏ డిస్టర్బెన్స్ లేదు కదండి. ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఈ గ్యారంటీలు కానీ ఉచిత పథకాలు కానీ హైలైట్ అవుతున్నాయి సార్. ఇప్పుడు మీరు ఇంకో టాపిక్ ప్రస్తావించారు, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు, ప్రభుత్వంలో ఉండే ఖర్చులు. ఇవి చాలా మందికి సామాన్యులకు తెలియదు, ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది, వాళ్ళ జీతాలకు ఎంత అవుతాయి అని. ఇవి హైలైట్ కావట్లేదు, ఇవి హైలైట్ అవుతున్నాయి. సో పోల్చుకుంటే రెండిట్లో ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వంలో ఖర్చుకి ప్రభుత్వ పెద్దలకు కానీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి కానీ చిన్న అటెండర్ స్థాయి నుంచి కానీ వాళ్ళకున్న జీతాలు కానీ వాళ్ళకుండే ఎలవెన్స్లు కానీ ఇవే ఎక్కువ ఖర్చు అవుతున్నాయి సార్. కానీ ఉచితాల మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి, పేదోళ్ళు తీసుకునే వాటి మీద సోమరుబోతులు చేస్తున్నారని ఇండియాగా ఒక విమర్శ కూడా ఉంది వాళ్ళపైన. మరి అవెందుకు అంత ఎలివేషన్ కావట్లేదు సార్? అంత సార్ నేను అందుకే మీకు నా ఇంటర్వ్యూలో నేను క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడ మన తగ్గించాల్సింది ఎక్స్పెండిచర్ కూడా తగ్గించాలి, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్తున్నాను నేను. ఈయన ఖర్గే లాంటి వ్యక్తి గ్యారంటీల గురించి మాట్లాడారు, కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి జీతాలు కానీ ఎమ్మెల్యేల జీతాలు కానీ ఎంపీ జీతాలు కానీ వాళ్ళకి ఇచ్చే కాన్వాయ్ కానీ ఆ ఖర్చు కానీ వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు ఏ పొలిటీషియన్ అయినా కూడా? నాట్ ఓన్లీ ఖర్గే, 9 సార్లు ఎంపీగా ఉన్నటువంటి ఖర్గే కాదు కదా, ప్రీవియస్గా ముఖ్యమంత్రులు ఉన్న వారు కూడా వీటి గురించి మాట్లాడరు అని చెప్తున్నా. ఎందుకు మాట్లాడారంటే సార్, ఇప్పుడు మన రాజ్యాంగం ఇది ఎలా నడుస్తుందంటే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ప్రధాని ఇన్ని దేశాలు తిరిగాడు కదా, ఎక్కడైనా ప్రధాని సంతకంతో ఎక్కడైనా ఎంఓఈ జరిగిందా? జరగదు. అక్కడ ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఎస్తో జరుగుతుంది. ఇక్కడ కూడా కేసీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి కానీ ప్రీవియస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆయన సంతకంతో ఎలాంటి రెజల్యూషన్స్ పాస్ అవ్వదు మీకు తెలుసా? ఏదన్నా చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టాలి లేదా ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం పెట్టాలి. అంటే ఇక్కడ సొసైటీ అంటే ఇక్కడ ఈ సిస్టమ్ నడుస్తుంది గవర్నమెంట్ ఆఫీషియల్స్తోనే నడుస్తుంది అనమాట. అయితే జనరల్గా వీళ్ళకి ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఎందుకు వారితో పెట్టుకోవడం, మనకు ఏదో 5 సంవత్సరాలు ఉండి వారిని మంచిగా చేసుకుంటూ పని తీసుకుంటూ వెళ్తే సరిపోతుంది కదా. ఈ కోణంలోనే తరాలు 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 వెళ్ళిపోయాయి సార్. మీరు ఆశ్చర్య ఒక విషయం చెప్తాను, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అంటే వారు ఏదైతే కమిటీకి చైర్మన్గా ఉన్నారో ఆ రాజ్యాంగంలో ఏముంది తెలుసా? రిజర్వేషన్స్ ఎగ్జాంపుల్, అది కూడా ఆదివాసులకు, అడవులలో నివసించే వాళ్లకు, పట్టణాలలో ఉండే వాళ్ళకి సమానంగా ఉండాలి కాబట్టి రిజర్వేషన్స్ అనే సిస్టమ్ తీసుకొచ్చారు. అది కూడా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 52లో ఏముంటుందంటే ఆ రిజర్వేషన్స్ కూడా 10 ఇయర్స్కి అని రాశారు. అంటే 1950లో కదా మనకి ఇది వచ్చింది రిపబ్లిక్, 1960 వరకే అన్నారు తెలుసా మీకు. అయితే ఒకవేళ 10 ఇయర్స్లో ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాకుండా ఇంకొక 10 ఇయర్స్ పెంచండి అని ఉంటుంది రాజ్యాంగంలో, అంటే 1970 వరకు తీసుకురండి. ఈ 1970 కూడా కాకుండా ఇంకొక 10 ఇయర్స్ పెంచండి అని ఉంది, అంటే 1980 వరకు అంది. ఇప్పుడు ఏంటంటే 2024 ఉన్నాం, ఇలాగే నడుచుకుంటూ పోతుంది. అంటే ఒరిజినల్ గారు అంబేద్కర్ గారు ఇచ్చిందేమో ఆదివాసులకు ఇస్తే ఈ కోకాపేట నార్సింగ్ గచ్చిబౌలి హైరైజ్ అపార్ట్మెంట్లో వీళ్ళు కూడా రిజర్వేషన్స్ పొందుతున్నారు. ఏ మరి ఎక్కడండి న్యాయం ఏడ జరుగుతుంది? అంటే రాజ్యాంగం ఒకలాగా చెప్తే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఇంకోలాగా అవుతుందండి. రియల్గా రాజ్యాంగం ప్రకారంగానే ఇంప్లిమెంటేషన్ అవుతే ఇండియా సిస్టమేటిక్గా ఉంటుంది. రాజ్యాంగ పరంగా ఇంప్లిమెంటేషన్ జరగట్లేవు. క్యాబినెట్ రిజల్యూషన్స్ అని, పార్లమెంట్ రిజల్యూషన్స్ అని, అసెంబ్లీ రిజల్యూషన్స్ అని కొత్తగా యాడ్ చేసి సిస్టాన్ని నాశనం చేసేస్తారు. రియల్గా ఇది నీడ్, ఇది పబ్లిక్ యూజ్ అవుతుందంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే సొంత లాభాల గురించి కూడా, డబ్బా కొట్టుకోవడానికి గురించి, మేము కుర్చీలో కూర్చోవడానికి ఇష్టమైనట్టు వరాలు ఇచ్చి రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేశారు సార్ పొలిటీషియన్స్. ఫైనల్గా ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, మీరు అన్నట్టు ఉచిత పథకాలు కావచ్చు, వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఖచ్చితంగా కావాలి ఉండాల్సిందే అని అన్నారు. వాళ్ళకు ఫైనల్గా అల్టిమేట్గా మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎవరైతే ఉచితాలు కావాలి మాకు అనేవారు ఉన్నారో అమ్మ దయచేసి ఒక విశ్లేషణ
తీయండి, మీరే తీయండి. తెలంగాణకి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఖర్చు ఎంత ఉంది, ఆ ఖర్చులో ఎంతెంత ఏ డిపార్ట్మెంట్ వారు ఎంతెంత, అంటే ట్రాన్స్పోర్ట్కి ఎంత ఖర్చు అవుతుంది, జీతాలకు ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా మిగతా మిగతా యాక్టివిటీస్కి ఉచితాలకు ఎంత ఖర్చు అవుతుంది, మిత్తికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు లెక్క తీయండి. ఎవరైతే ఉచితాలకు సపోర్ట్ చేస్తున్నారో వారికి నేను హెచ్చరిస్తున్నా, వారికే చెప్తున్నా, ఎస్పెషల్లీ ఇందులో పొలిటీషియన్స్కి చెప్తున్నా, పొలిటికల్ పార్టీస్కి చెప్తున్నా, అసలు తెలంగాణకి ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, ఇన్కమ్ ఎలా ఎలా వస్తుంది, ఒక ఆర్టీఐ చేయండి, రైట్ ఇన్ఫర్మేషన్ అట్ చేయండి. డిపార్ట్మెంట్ వైజ్ మీకు ఇన్కమ్ వస్తుంది, ఓకే ఇంత వస్తుంది, ఖర్చు ఎంత, అది కూడా ఆర్టీఐ అండి, ఖర్చు వస్తుంది. దానిలో ఉచితాలకు ఎంత ఖర్చు అవుతున్నాయి, ఏదైతే శాలరీస్కి ఎంత ఖర్చు అవుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ మీరు తీయండి, విశ్లేషణ తీయండి, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఒక కుటుంబ పెద్ద ఎలా అయితే ఆలోచించాలో రాష్ట్రాధినేత కూడా అలానే ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, రియల్గా మన కుటుంబం ఎలా నడిపిస్తున్నాము, అలాగే రాష్ట్రాన్ని కూడా అలానే నడిపించాలి కదండి. మరి కుటుంబం మేము ఒక పద్ధతిలో నడిపించి, ఏ రాష్ట్రం నా అయ్య సొమ్ము కదా, నా అయ్య సొమ్ము కాదు కదా, ప్రజలు ఇచ్చే సొమ్ము ఎలా అయినా ఖర్చు పెడతాను, నేను ఎలా అయినా కొనుక్కుంటాను, 3-4-5-5 కోట్ల కార్లు కొనుక్కుంటానంటే దీనికి జవాబిదారితనముంది. నేనేమంటానంటే ఐడియా మన పాష గారు, ఫైనల్గా నేను ఒక విషయం చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఐడ్రీమ్ అనే సంస్థ ఉంది, ఎగ్జాంపుల్ మీ ఐడ్రీమ్ అనే సంస్థనే తీసుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒకవేళ ఐడ్రీమ్ అనే సంస్థ తీసుకుంటే, ఈ సంస్థ పర్ఫెక్ట్గా ముందుకెళ్ళాలంటే 5-point formula అని ఒకటి ఉంటుంది. ఇది ఐడ్రీమ్కి పనికొస్తుంది, ఈ 5-point formula అనేది గవర్నమెంట్కి పనికొస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా పనికొస్తుంది, ఒక కుటుంబానికి కూడా పనికొస్తుంది. ఈ 5-point formula, ఈ 5-point formula ఏంటంటే, మొట్టమొదటిగా ఈ ఐడ్రీమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను నిఘా ఉండాలి. అతను ఏంటంటే కంప్లీట్గా నా టీం ఏం చేస్తుంది, వారికి డూస్ అండ్ డోస్ ఏంటి, వాళ్ళు మంచి ఎవరు చేస్తున్నారు, చెడెవరు చేస్తున్నారు, చెప్పిన పని ఎవరు చేస్తున్నారు, వ్యతిరేకంగా ఎవరు, అంటే ఇతని నిఘా అనేది కంప్లీట్ మేనేజ్మెంట్ మీద ఉండాలి. 5-point formula మొదటి ఫార్ములా, అంటే ఇతను నిఘా ఉండాలి కంప్లీట్గా. రెండో ఫార్ములా ఏంటంటే వీరికంటూ, అంటే ఇతను రెండో పాయింట్ ఏం చేయాలంటే వీరికంటూ డూస్ అండ్ డోస్ అని ఒకటి పెట్టాలి. అంటే ఇది చెయ్యండి, ఇది చెయ్యకండి, ఒక డూస్ అండ్ డోస్ ఒకటి ఉండాలి. మూడోది ఏంటి, సర్వేలెన్స్ అనేది ఒక ఉండాలి. రియల్గా వీళ్ళు చేస్తున్నారా, రియల్గా వీరు చేయట్లేదా, ఓ సీసీ కెమెరా సర్వేలెన్స్, అలా ఒక సర్వేలెన్స్ అని. ఎందుకంటే ఈ టీంకి భయం ఉండాలి కదా, అరే మా సార్ ఉన్నాడు, మా సార్ ఎక్కడో పైన ఉన్నాడు కానీ ఓ పలానా సీసీ కెమెరా ద్వారా చూస్తున్నాడు అనే భయం టీంకి రావాలి కదా సార్. రెండోది టీంకి ఏం భయం ఉండాలి, ఆహా డూస్ అండ్ డోస్ ఇచ్చాడు మాకు, ఇది చెయ్యండి ఇది చెయ్యకండి అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ డూస్ అండ్ డోస్ని ఫాలో అవ్వాల్సిందే. ఇది ఫాలో అవ్వాలంటే ఆహా సీసీ కెమెరా నన్ను చూస్తుంది, ఈ 4 గోడల మధ్యలో ఎవరు లేరు కదా, నేను ఏది చేసినా నడుస్తుంది అంటే కుదరదు. నాకంటూ డూస్ అండ్ డోస్ ఉన్నాయి, ఈ సీసీ కెమెరా ద్వారా నా సార్ చూస్తున్నాడు. ఈ 3 పాయింట్స్ అయిపోయినాయి కానీ 4 పాయింట్ ఏంటి, రివార్డ్స్. మంచిగా పనిచేశారు పాషా గారు, చాలా ది బెస్ట్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు, బెస్ట్గా పనిచేస్తున్నాడు, సో పాషాకి రివార్డ్ ఇద్దాము, రివార్డ్స్ అనేది ఉంటుంది సిస్టమ్. లేదా పనిష్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. మీ ఐ డ్రీమ్స్ డూస్ అండ్ డూస్కి వ్యతిరేకంగా వెళ్తున్నారు మీ టీము మీ స్టాఫ్, అప్పుడు ఏమవుతుంది, పనిష్మెంట్ అనేది ఉంటుంది, వారిని తీసేయడము లేదా వాళ్ళ శాలరీస్ని కోత విధించడము, వారికి ఏదో విధంగా పనిష్మెంట్. ఇది 5-point formula అంటారు. ఇప్పుడు రాష్ట్రానికి వస్తే కూడా ముఖ్యమంత్రి, మనకంటూ రాజ్యాంగం ఉంది, మనకంటూ సర్వేలెన్స్ ఉంది, మనకంటూ అంటే ఇప్పుడు ఈడ ఏమంటారండి, అదే పద్మభూషణ్ భారతరత్న అని రివార్డ్స్ ఉన్నాయి, మనకంటూ జైల్స్ ఉన్నాయి, పనిష్మెంట్స్ అనేవి ఉన్నాయి క్లియర్గా. అంటే మన ఈ ప్రభుత్వం దృష్టిలో ఇది క్లియర్ ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చాయి 5-point formula అంటే, మనకు మన గ్రంథాలు నేర్పిస్తున్నాయి ఈ 5-point formula. బైబిల్ చూసుకోండి, వేదాస్ చూసుకోండి, ఖురాన్ చూసుకోండి, ఇక్కడ కూడా 5-point formula ఏంటంటే, మనని పుట్టించిన భగవంతుడు ఆ బ్రహ్మ సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు, ఓకేనా, క్లారిటీయా, మనకంటూ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఏం చేయాలి ఏం చెయ్యొద్దు అని ధర్మశాస్త్రంలో క్లియర్గా ఉంది. భగవద్గీత 16వ అధ్యాయం 23-24 శ్లోకాలు చూస్తే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు ఏ కర్మ చేయాలన్నా ఏ పని చేయాలన్నా శాస్త్రము ప్రామాణికము, శాస్త్రాన్ని వదిలి నువ్వు పని చేసినట్టయితే ఈ పరలోకాలలో నీకు మోక్షం లభించదు అని క్లియర్గా, మనకు శాస్త్రాన్ని ప్రకారంగా జీవితాన్ని గడపాలని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, క్లియర్గా ఉంది. ఇది ఖురాన్లో చూసుకున్నా ఉంటుంది మనకి ఈ ఫార్ములా, బైబిల్లో చూసుకున్నా కూడా క్లియర్గా ఫార్ములా ఉంటుంది. మూడోది ఏంటిది, మనకంటూ నిఘా ఉంది, దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు అనేది ఒక నిఘా అనేది క్లియర్గా ఉంది. అది చిత్రగుప్తులు రాసుకున్న విషయం కానివ్వండి లేదా దైవదూతలు రికార్డ్ చేస్తున్న విషయం కానివ్వండి, మనకంటూ ఒక రికార్డ్ ఉంది, రికార్డ్ అంటే సర్వేలెన్స్ ఉంది, దేవుడు చూస్తున్నాడు అనే భయం అయితే మనకుంది, ఉండాలి. నాలుగోది ఏంటి, ఆహా ఓకే మంచి పని చేస్తే, అంటే దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తే మనకు ఒక స్వర్గము, అంటే మరణాంతర జీవితం ఉంది మనకు స్వర్గము, లేదు నా ఇష్టం వచ్చినట్టుగా నేను ముందుకెళ్తానంటే మనకంటూ ఒక నరకము. ఇది 5-point formula. ఈ 5-point formula అనేది ప్రతి రంగంలో ఉండాలి అని నేను కోరుకుంటున్నా. ఈ 5-point formula ఇంప్లిమెంట్ చేయాలంటే మన ధార్మిక గురువులు చెప్పాలి. అది ముఖ్యమంత్రికి వర్తిస్తుంది, ఐడ్రీమ్ ఓనర్కి వర్తిస్తుంది, ఒక కుటుంబ పెద్దకు కూడా వర్తిస్తుంది.
అయ్యా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు, నువ్వు ఏదైతే ఖజానాకు వస్తుందో తెలంగాణ ఖజానాకు డబ్బు వస్తుందో అది నీ కాదు, నీ డబ్బు కాదు, ప్రజల డబ్బు, ప్రజలకు జవాబుదారితనం ఉండాలి. ఎందుకు లేదు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా అంటే మరణానంతర జీవితంలో మళ్ళీ దీన్ని లెక్క దేవుడు తీసుకుంటాడు అనే భయం రేవంత్ రెడ్డికి ఉండాలి, కేసీఆర్కి ఉండాలి, ప్రభుత్వ పెద్దలకు ఉండాలి. ఈ భయం ప్రతి ఒక్కరికి ఉంటే 100% మనలో సిస్టంలో మార్పు అనేది జరుగుతుంది. ఈ భయం రావాలంటే గురువులపై ఉన్నది బాధ్యత. సిస్టమ్ అనేది సెట్ అవుతుందండి. ఇప్పుడు నాకు పనిష్మెంట్స్ లేవంటే వాడు ఇష్టం వచ్చినట్టు బతుకుతాడు. అరే లేదు ఈ తప్పు చేసి పనిష్మెంట్ ఉంది, అది ఇక్కడ ఉంది, రేపు అక్కడ ఉందని ఒక భయం ఉందనుకోండి 100% సెట్ అవుతాడు. అందుకే నేను ఏమంటాను అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ఒక బెగ్గర్ వరకు ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. ఆ కౌన్సిలింగ్ నోటి మాటతో కాదు, గ్రంథాల ప్రకారంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. గరుడ పునాణంలో శిక్షల పేర్లేంటి, అసలు ఎలాంటి శిక్షలు ఉన్నాయి, కుంభిపాకం అంటే ఏంది, ఇట్లా ఇవి కొన్ని శిక్షల పేర్లు చెప్పుకుంటూ ఈ శిక్షలు ఎవరికి అర్హులు, ఈ విషయాలు మీరు హిందూస్ ఎవరైతే ఇప్పుడు పురోహితులు ఉన్నారో వారు వారి శిష్యులకు చెప్పే ప్రయత్నం చేయాలి. పాస్టర్లు కూడా బైబుల్ ప్రకారంగా వారి క్రిస్టియన్స్కి చెప్పే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బైబుల్లో అండి, ఈయన ఎవరు మన దేవుడు పాత నిబంధనలో మోషేకి 10 కమెండ్మెంట్స్ ఇచ్చాడు, అదే యేసువారికి 10 కమెండ్మెంట్స్ అదే ఇచ్చారు. అందులో ప్రధానమైనటువంటి కమెండ్మెంట్ ఏంటండి, మార్క్స్ వార్తలో 12:29 ఓ ఇజ్రాయెల్ ఉన్నము మన దేవుడైన ప్రభు అద్వితీయుడైన ప్రభు ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో మీరు ఆయననే ఆరాధించాలి అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ, యేసు చెప్తున్నాడు మన దేవుడైన ప్రభు అద్వితీయుడైన ప్రభు అని క్లియర్గా చెప్తున్నాడు. అదే రెండో కమెండ్మెంట్ ఏంటి, నిన్ను వలని పొరుగువారిని ప్రేమించు, నిన్ను నువ్వు ఎలా ఇష్టపడతావు పొరుగువారిని కూడా అలా ఇష్టపడని చెప్తున్నాడు. ఇది కమెండ్మెంట్. ఇది ఇలా క్రైస్తవుడు ఫాలో అయితే ఇబ్బంది ఏముందండి. అలాగే మనం గీతా చూసుకున్నా కూడా సర్వేజనా సుఖనభవంతో మానవ సేవ మాత్రం ఇలా మనకు కొన్ని తెలుస్తుంటాయి. ఏది చేయాలన్నా డూస్ అండ్ డోస్ అనేది 5-పాయింట్ ఫార్ములాలో ఉంది. ఇది ముఖ్యమంత్రికి వర్తిస్తుంది, ప్రధానికి వర్తిస్తుంది, ఐడ్రీమ్ ఓనర్కి వర్తిస్తుంది, ఒక కుటుంబ పెద్దకు వర్తిస్తుంది. ఈ విధంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే సొసైటీ సిస్టమేటిక్గా వెళ్తుంది. లేదు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అంటే, నేను మళ్ళీ చెప్తున్నా భాష గారు, ఇప్పుడు మన ఎక్స్పెండిచర్ తెలంగాణకి 20 నుంచి 22 వేల కోట్ల ఎక్స్పెండిచర్ ఉంది. ఆర్టీఏ ఇద్దాం మీరు తెప్పించండి, రేపు అది 25 వేల కోట్లు 30 వేల కోట్లు అయితే పరిస్థితి ఏంది? రెవెన్యూ ఏమో తగ్గుతూ వస్తుంది, ఎక్స్పెండిచర్ ఏమో పెరుగుతూ వస్తుంది. మరి ఎవరు ఆపాలి? దీన్ని ఆపాలంటే ముఖ్యమంత్రిగా ఆపాలండి. ప్రజలు ప్రశ్నించాలి కదా. ఈ పథకాలు ఇచ్చే వాళ్ళకి కానీ, గవర్నమెంట్ నడిపించే వాళ్ళకి కానీ ఒక 5-పాయింట్ ఫార్ములా ఒకటి చెప్పారు. దానికి గ్రంథాలు వేదాలు ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పారు. అయితే తీసుకునే వాళ్ళు ఉంటారు కదా సార్, ఇప్పుడు మీరు అన్నట్టు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉచితంగా తీసుకుంటున్నారు, వైట్ కార్డు ఉంది వాళ్ళకి అంటున్నారు. వాళ్ళకి ఎగ్జాంపుల్గా అంటే వేదాలని వీళ్ళని ప్రామాణికంగా తీసుకొని తీసుకునే వాళ్ళు తీసుకోకుండా ఉండడానికి ఎలా? సరే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ప్రతి హైందవ సోదరుడు గీత వేదాదుల వేదాస్ని గరుడ పురాణాన్ని లేదంటే మనకంటూ ఏదైతే కొన్ని ధార్మిక గ్రంథాలో వాటిని విశ్వసిస్తాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు బైబిల్ని విశ్వసిస్తాడు, ప్రతి ఒక్క ముస్లిం ఖురాన్ని విశ్వసిస్తాడు. నేనేమంటానంటే సార్, ఎప్పుడైతే ఈ గురువులు ఈ గ్రంథాలకు దగ్గర చేస్తారో సార్, వానిలో చెడు పోయి మంచి పెరుగుతుంది. ఎప్పుడైతే మంచి పెరుగుతుందో అప్పుడు మార్పు వస్తుంది. ఏమని మార్పు వస్తుంది? అయ్యా నాకు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉందయ్యా, నేను దేవుడి దేవుల బాగానే బతుకుతున్నాను, నాకు ఈ పథకం వద్దు అని ప్రజల్లోనే ఒక మార్పు వచ్చి చెప్పే అవకాశం ఉంటుంది. రెండో విషయం ఏంది, ఇప్పుడు అస్సలు మంచి చెడు అనేది పక్కన పెడితే పుణ్యానికి వస్తుంది కదా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుదామనే రకంలో ప్రజలు ఉన్నారు. వాడు ఇస్తున్నాడు మేము తీసుకుంటాం భయ, మా డబ్బులే మాకు ఇస్తున్నాడు మేము తీసుకుంటున్నాము. ఇప్పుడు రియల్గా అంటే కొందరిని పక్కన పెడితే, కొందరిని అంటే వేల మీద లెక్క పక్కన పెడితే, మిగతా వాళ్ళందరికీ 50, 100, 200, 300, 400 ఎకరాలు ఉన్నారు, రైతు బంధు ఎంజాయ్ చేశారు కదండి మన్నటి వరకు, అవునా? ఎంతమంది రిటర్న్ ఇచ్చారంటే, ఇప్పుడు పబ్లిక్స్ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే గుళ్ళకి వెళ్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు, దర్గాలకు వెళ్తున్నారు, కానీ ఆధ్యాత్మిక అనేది లేదు, దేవుడి భయం అనేది మనిషిలో లేదు. ఎందుకు లేదంటే గురువులు మర్చిపోయారు, ఈ బోధన ఇవ్వడమే గురువులు మర్చిపోయారు. వాళ్ళు కొన్ని ఫార్మేస్ నేర్చుకున్న అదే. అంటే మనుషులు ఎప్పుడైతే భయం వస్తుందో, అంటే ఈ సొమ్ము మనది కాదు కాబట్టి మన సొమ్ము కానీ మనం ముట్టొద్దు అనే భయం వస్తుందో, 100% సొసైటీలో మార్పు జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అండి, ఇస్తున్నారు తీసుకుంటున్నాం బస్. కొందరికి భయం ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే ప్రజలల్లో కూడా చైతన్యం రావాలి. ఉచితాలు మాకు వద్దయ్య బాబు, మాకు ఉచితాలే వద్దు, మాకు అభివృద్ధి కావాలి, రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం చేయకండి, దేశాన్ని ఇంకా సర్వనాశనం చేయకండి అని చెప్పి ప్రజలందరూ కలిసి ఒక లెటర్ రాసి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి లెటర్. మేము పలానా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, లేదా భారతదేశంలో పలానా రాష్ట్ర ప్రజలు ఇలా మాకు ఉచితాలు ఇస్తున్నారు, తద్వారా ఇంత నష్టపోతున్నాము, ఆర్టీఏ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోండి, కాబట్టి మీరు దయచేసి మీ క్లాజ్లో ఈ పాయింట్ పెట్టండి అని ఎలక్షన్ కమిషన్ కొన్ని వందలాది లక్షలాది వేలాది లెటర్స్ వెళ్తే అక్కడేమైనా మార్పు జరగవచ్చేమో. నేను ఎంత వాల్యుబుల్ పాయింట్ చెప్తున్నాను పాష గారు, ఈ సిస్టాన్ని మార్చాలంటే ఒకరి దగ్గర కీ ఉంది, ఆ కీనే ఎలక్షన్ కమిషన్ అని చెప్తున్నా. వాళ్ళు కేవలం ఒక్క క్లాజు, ఉచితాలు పెట్టనే పెట్టొద్దు, ఉచితాలు పెడితే మీ అఫిడవిట్ క్యాన్సల్, మీ పార్టీనే తీసేస్తాము అని ఒక్క క్లాజ్ పెట్టమనండి సార్, ఇండియా మొత్తం వైట్ వాష్ చేసిన దాంతో సమానం అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎమోషన్ అయిపోతున్నా టాపిక్ చెప్తా ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకోసం ఇచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.